హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొన్ని కొన్ని థౌజండ్ రూపీస్ పెట్టైనా కూడా మనం ఫైవ్ లీటర్ థిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము లేదంటే ఎవరి మత బట్టి వాళ్ళు ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు వన్ లీటర్ అయినా తీసుకుంటారు సో మనం వన్ లీటర్ తీసుకున్నా కూడా హండ్రెడ్ కంటే ఎక్కువ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మధ్యలో అయితేనే ఉంటుంది ఎంత నార్మల్ లిక్విడ్ తీసుకున్నా కూడా వన్ లీటర్ది బట్ మనం అంత కాస్ట్ పెట్టకుండా ఈజీగా టెన్ రూపీస్తో లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే నేను చెప్తాను ఇది వచ్చేసి రిన్ సోప్ అండి టెన్ రూపీస్ రిన్ సోప్ వచ్చేసి నేను తీసుకున్నాను అలాగే గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనం ఏమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి అచ్చం లిక్విడ్లోనే పనిచేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామన్గా వచ్చేసి మనకి ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఒక టెన్ రూపీస్ రిన్ సోప్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని అయితే ఈ సోప్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నానాలండి సో మనకు కా వెంటనే కావాలనుకుంటే మనం అనేది తురిమి కూడా వేసుకోవచ్చు బట్ అంత అర్జెంట్ ఏం లేదు అన్నట్టుగా నేనైతే ముందు రోజు నేను ఏ రోజైతే లిక్విడ్ తయారు చేయాలనుకుంటున్నాను ఆ రోజు ముందు రోజు వచ్చేసి అది నానబెట్టానమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వన్ డే మొత్తం నానిందంటే తెల్లారే వరకు మొత్తం కూడా వాటర్ అయిపోతుందండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సో అందుకోసం అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది దాన్ని నానబెట్టాలి సోప్ అనేది వాటర్లో ఇన్ కేస్ మీరు వెంటనే తయారు అనుకోండి సోప్ని తురిమి కూడా వేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కావాలంటే కొంచెం తొందరగా కరగడానికి హీట్ వాటర్ అయినా కూడా మీరు యూజ్ చేయవచ్చు సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సోప్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ మధ్యలో మళ్ళీ వ్యూస్ అనేవి తగ్గిపోయాయి మీరు ఒక లైక్ చేశారంటే మళ్ళీ పుష్ అవుతుంది వీడియో అనేది చాలామందికి దానివల్ల నాకు వ్యూస్ అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సోప్ అనేది ఎలా అయిపోయిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది వచ్చేసి ఎలా ఉందో చూడండి నేను వచ్చేసి ఇక్కడ ఒక యూజ్ చేయని గిన్నె ఉంటుంది కదండి ఇంట్లో ఆ గిన్నెలో అయితే నానబెట్టాను ఎందుకంటే మళ్ళీ మనం యూజ్ చేయాలన్నా కూడా ఇదంతా సూప్ సూప్ స్మెల్ వస్తుంది నేను ఎప్పుడు లిక్విడ్ చేయాలనుకున్నా కూడా ఇందులోనే చేస్తాను కాబట్టి సో దీనికి ప్రత్యేకంగా ఒక గిన్నె అయితే పెట్టేసాను ఇది యూజ్ చేయని గిన్నె సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి సూప్ మొత్తం కూడా నానిపోయింది ఇన్ కేస్ మీకు మధ్యలో ఏదైనా ఉందంటే అది తీసేయచ్చు మీరు అంటే మళ్ళీ మనం సోప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అది కరగట్లేదు చాలాసేపు అయినా కూడా అనుకుంటే లేదు అనుకుంటే ఇంకొద్దిసేపు నానబెట్టేస్తే అది అది మొత్తం కూడా కరిగిపోతుంది సో నాకు మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత చూడండి నాకు ఇంత లిక్విడ్ అయితే వచ్చింది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేస్తే మనకు అనేది కొంచెం బాగా వెళ్తుంది బట్ నేనైతే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నాకు డ్రమ్ము పాడవుతుందేమో అనిపిస్తుంది అందుకోసం నేను ఎప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేయను బట్ నేనే రాస్తాను వేస్తానో మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి లిక్విడ్ చూసారు కదండి టెన్ రూపీస్కి వచ్చేసి మనకి ఇంత లిక్విడ్ వచ్చింది నేను కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కడైనా సోప్ సోప్ ఉన్నా కూడా అది కొంచెం కరిగిపోతుంది అనేసి ఇన్ కేస్ లేదు అనుకుంటే మీరు అయినా కూడా తీసుకోవచ్చు ఏమైనా చిన్న సబ్బు ముక్కలు లాంటివి ఉన్నా కూడా అవి మనకైతే బట్టల మీద అయితే పడవన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఒక బాక్స్లో అయితే పోస్తున్నాను నా దగ్గర వచ్చేసి వన్ లీటర్ అయిపోయిన బాటిల్స్ కూడా ఉన్నాయి సో అందులోనైనా తీసుకోవచ్చు నాకు చూసారు కదా చిన్న చిన్న సబ్బు సబ్బుముక్కలు లాంటివి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసేసుకొని పక్కకైతే పెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి మిగిలిపోయిన సోప్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని ఒకసారి హ్యాండ్తో అంతా కూడా ఇలానే ఇస్తే అది కూడా వచ్చేస్తుంది ఆ వాటర్ కూడా అందులోనే ఎత్తే నేను యాడ్ చేసుకున్నాను సో మనం ఇలా యాడ్ చేసుకొని ఇలా చేసామంటే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి వన్ లీటర్ టిన్ తీసుకునే బదులు ఇలా తీసుకుంటే దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఒక వన్ లీటర్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్ అనేది మనకు ఒక వన్ మంత్ మొత్తం వస్తుందా అండి రాదు బట్ మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మధ్యలో ఒక టూ త్రీ సోప్స్తో మనం చేసుకున్నాం అనుకో థర్టీ రూపీస్లో అయిపోతుంది ఆ వన్ లీటర్ ఈ థర్టీ రూపీస్ సో ఇదంతా కలిపితే మనకు వన్ మంత్ కంటే ఎక్కువనే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడైతే లిక్విడ్ అనేది తయారు చేయడం అయిపోయింది కదా దీన్ని ఎలా యూజ్ చేయాలో వాషింగ్ మిషన్ లో ఎలా వేయాలనేది నేను ఇప్పుడు మీకు వచ్చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మీరు బట్టలు అనేవి వాషింగ్ మిషన్ లో తీసుకున్న తర్వాత సోప్ అనేది ఐ మీన్ లిక్విడ్ అనేది మీరు డైరెక్ట్గా లిక్విడ్ బాక్స్ అయినా వేయండి లేదు అనుకుంటే బట్టల పైన కూడా వేసుకోవచ్చు నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం పల్ పలుచగానే ఉంది లిక్విడ్ అనేది నేను టూ సోప్ వాటర్ మాత్రమే దీంతో ఎలా మురికి వెళ్తుంది అనేసి కూడా నేను చెప్తాను మీకు ఇక్కడ వచ్చేసి మీరైతే ఇలా తీసుకోండి మీకు కావాలనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను తెలుసా అండి ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం బట్టల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ లిక్విడ్తో పాటు నేను ఇంట్లో వాడే లిక్విడ్ కూడా ఒక వన్ క్యాప్ వేస్తానండి సో ఫర్ సపోజ్ ఎలా అంటే మనం ఒక టూ క్యాప్స్ లిక్విడ్ వేస్తాం కదా దాని బదులు వన్ క్యాప్ వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్ వన్ క్యాప్ వచ్చేసి మనం ఏదైతే కొంటామో బయట లిక్విడ్ ఆ టూ కలిపి కూడా వేసుకుంటానమాట దానివల్ల నాకు లిక్విడ్ వచ్చేసి ఎక్కువ డేస్ వస్తుంది అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న సోప్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే బట్టల మురికి కూడా మంచిగా వెళ్తుంది సో అందుకోసం నేనైతే ఇలా ట్రై చేస్తాను మీరు కావాలనుకుంటే ఓన్లీ సోప్ వాటర్తో వేయొచ్చు అలా వెళ్ళట్లేదు మురికి మనకు ఎక్కువ బట్టలకు మురికి ఉందనుకున్నప్పుడు మాత్రం రెండు కలిపి వేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంట్లోనే కంఫర్ట్ ఎలా తయారు నేను చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్